ఏరా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాలుగు పెసరెట్లు తిన్నాను, ఇంకోటి తింటాను, ఆ తర్వాత బలానికి బూస్ట్ అవుతా. నేను అడిగింది ఒళ్ళు బలవడానికి ఏం తింటావని కాదు, బతకడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావని. అబ్బా ఊరుకోనన్నా, మొన్నే చదువు ఫినిష్ అయింది అని ఇప్పుడు సంపాదించకపోతే ఇల్లు గడవనట్టు మాట్లాడుతున్నావు. గడవదని కాదురా, ఇలా ఎవడ సంపాదించిందో తిని బతకడానికి అలవాటు పడితే జీవితాంతం ఇలాగే కూర్చొని తింటావని నా భయం. అబ్బా ఇంకో నెలలో ఏదో చెప్తాడులేండి, బూస్ట్ తగురన్నా. అది కప్పా పీపా? దిష్టి తగులుతుంది, ఊరుకోండి. నువ్వు తాగినా కేజీ జీడిపప్పు తెచ్చాను, ఒక్క పప్పు కూడా మిగిల్చకుండా మొత్తం మేకేసావంటున్నారు. వారసత్వంగా వచ్చిన నత్త అయితే ఇచ్చారు గానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఆవేశం వస్తే చాలు, అబ్బా కొడుకులిద్దరికి నత్తొచ్చేస్తుంది. ఈ నత్తి మెళంతో వేగలేకపోతున్నాను.